మనం సప్తమ ఉషారాల్లో ఒకటైనటువంటి ఉజ్జయిని గురించి మాట్లాడుకుందాం. ఉజ్జయిని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి ఉజ్జయిని మహాకాళేశ్వరం అక్కడ వెలిసినాడు. అట్లే ఉజ్జయినిలో 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం నుండి ఉజ్జయిని మహాకాళీదేవి కూడా అక్కడ వెలిసినది. స్కాంద పురాణం ప్రకారం, శివపురాణం ప్రకారం శివుడు భిక్షకుడి రూపంలో కపాలం ధరించి భిక్షకు వెళ్తాడు, ముల్లోకాలకు వెళ్తాడు భిక్షకి. అట్లే విష్ణుమూర్తి దగ్గరకు కూడా వెళ్తాడు. విష్ణుమూర్తి తన వేలుతో బయటికి వెళ్ళను విధంగా చూపెట్టినప్పుడు ఆ వేలుని, ఆ విష్ణుమూర్తి వేలుని శివుడు ఖండిస్తాడు. ఆ ఖండించినటువంటి, ఆ వేలు నుంచి వచ్చినటువంటి రక్తపు ధారనే అక్కడ ఉజ్జయిలో ఉన్నటువంటి చిప్రా నది, అదే అమృతగుండం అంటారు. ఆ యొక్క నది ముందరటువంటిది కూడా, ఆ నదిలో కూడా అమృతగుండం ప్రవేశిస్తుంది. ఆ అమృతగుండం ఎట్లా అని చెప్ప, అది ఆ అమృతగుండం కూడా అది వేదములో కూడా వచ్చింది అది అమృతగుండం గురించి. అట్లే క్షీరసాగర మదనమైనప్పుడు అక్కడ ఉన్నటువంటి అమృతము ఈ యొక్క కుండంలో పడింది, ఈ ఉజ్జయిలో. అందువల్ల ఆ ఒక్కసారి అక్కడ స్నానం చేసి అక్కడ తీర్థం తీసుకున్నా, అక్కడ అభిషేకం చేసిన, శివుని దర్శించిన కైలాసమే, మోక్షమే అతనికి. అట్లే ఈ ఉజ్జయిలో, ఇది చాలా పురాతనమైనది, ప్రాచీనమైనది. ఈ ఉజ్జయిని అశోకుడు పరిపాలించిండు, ఈ ఉజ్జయిని విక్రమాదిత్యుడు పరిపాలించిండు. ఇది చాలా పురాతన స్థితి ఉన్నది, 0 డిగ్రీస్, భూమధ్య రేఖకు 0 డిగ్రీస్లో ఉన్న క్షేత్రం అది. అక్కడే జంతర్ మంతర్ ఉంది. ఇప్పుడు మనం పంచాంగం రాస్తున్నాం, ఈ పంచాంగం అనేది ఉజ్జయిని నుంచే స్టార్ట్ అయింది. ఉజ్జయిని కాలచక్రం ప్రకారమే మన దేశంలో పంచాంగాలు రావడం అనేది స్టార్ట్ అయినాయి, దాని ప్రాసెస్లోనే. ఈ ఉజ్జయిలోనే సాందీపుని ఆశ్రమం ఉంది. శ్రీకృష్ణుడు, కుచేలుడు, సౌదామ్యుడు కలిసి విద్యాభ్యాసం చేసినటువంటి ఆశ్రమం ఉంది. అట్లే అరసిద్ధిమాత దేవాలయం ఉంది. ఇక్కడే విక్రమాదిత్యుడికి ప్రత్యక్షమైన అరసిద్ధిమాత అక్కడ స్వయంగా ప్రత్యక్షమై అతనికి ఒక ఖడ్గం ఇచ్చింది. ఆయన అట్లే విజయం సాధించిండు ఈ దేశంలో, దేశం మొత్తం వెళ్ళిండు ఆయన. ఆ ఉజ్జయిని అవంతికాపురం అంటుంది, పాత నామం అవంతిక. శంకరాచార్యులు ఆ నామాన్ని ఆ స్థితిలో తీసుకొచ్చిండు అక్కడ, అవంతిక అనే పేరుని. అది వేద స్థితిలో కూడా వర్ణించబడినది. అట్లే ఇక్కడ త్రివేణి సంగమం ఉంది. అక్కడ అక్కడ శనీశ్వర స్వామి మందిరం ఉన్నది, నవగ్రహాల మందిరం ఉన్నది. అట్లే మంగళ మందిరం ఉన్నది, అంటే కుజుడు మార్స్ జన్మించినటువంటి ప్లేసు ఈ ఉజ్జయినినే. అట్లే సిద్ధవాటి ఉంది. ఇక్కడ పార్వతీదేవి కొన్ని కోట్ల సంవత్సరాలు శివుడి కోసం తపస్సు చేసి ఆ శివుణ్ణి పార్వతి రూపంలో ఇక్కడనే ప్రత్యక్షం చేసుకొని ఎన్నో స్థితులు ఆ శివుడి ద్వారా ఇక్కడనే తెలుసుకున్నది. ఈ ఉజ్జయిని మహాపురాతనమైనది, ఎంతోమంది దేవతలు ఇక్కడ బర్త్ ప్లేస్ ఇది. అట్లే కాశీలో మొట్టమొదటి కాలభైరవుడు స్థితి వచ్చిన తర్వాత రెండవ స్థితిలో వచ్చినటువంటి క్షేత్రం కాలభైరవుడు ఉజ్జయిన్లోనే. ఈ ఉజ్జయిన్లో కాలభైరవుడు, మనం ఏదన్నా మందు ఉంటుంది కదా వైన్స్లో ఉన్నటువంటి మందు, అట్లాంటి ద్రవాన్ని అక్కడ ఆహారంగా ఇస్తారు ఆయనకి ప్రతిరోజు. అది సగం నోరు దగ్గర పెట్టగానే సగం ఆ పదార్థాన్ని తీసుకుంటాడు స్వామి. మిగతా పదార్థాన్ని అక్కడికి వచ్చే భక్తులు కానీ అఘోరీలు ఉంటారు అక్కడనే, వాళ్ళు తీసుకుంటారు. అట్లే ఇక్కడ గోపాల మందిరం ఉంది ఈ ఉజ్జయిన్లో. ప్రతి ముక్కోటి వైకుంఠ ఏకాదశికి శివుడు అక్కడికి ఆతిథ్యానికి వెళ్తాడు, ఆ గోపాల మందిరానికి, శ్రీకృష్ణుడి మందిరం. శ్రీకృష్ణుడు అక్కడ విద్యాభ్యాసం చేసిన ప్లేస్ కదా, అక్కడే ఆయన ఎన్నో స్థితులు మహిమలు తెలియజేసిన స్థలం ఈ గోపాల మందిరం. అట్లే మరుసటి రోజు శ్రీకృష్ణుడు ఆ విష్ణువు ఈ యొక్క మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అంటే ఆ గర్భాలయంలోని శివుడి దగ్గరికి ఆదిద్యానికి వెళ్తారని పురాణం ద్వారా, స్కాంద పురాణం ద్వారా, శివపురాణం ద్వారా, విష్ణు పురాణం ద్వారా మనకు తెలియబడుతున్నాయి. వేదంలో కూడా నిగూఢంగా ఈ అవంతిక గురించి నిక్షిప్తంగా రాసినది. అట్లే చింతా గణపతి మందిర్ ఇక్కడ చాలా ప్రాశస్తమైనది. అట్లే బడా గణేష్ ఇక్కడ మొట్టమొదటిగా ఎవరు వెళ్ళినా ఆ గర్భ. ఇప్పుడు మనం ఈ యొక్క ప్రధాన దేవాలయం గురించి మాట్లాడుకున్నప్పుడు 5 స్థితుల్లో నెలకొల్పబడింది ఈ ప్రధాన దేవాలయం. అందులో గణేష్ గుడి ఉంటుంది, కార్తికేయ స్వామి గుడి ఉంటుంది, పార్వతీదేవి మందిరం ఉంటుంది, అట్లే ఓంకారేశ్వర మందిరం ఉంటుంది. అట్లే 5వ మందిరము భూమి లోపల ఉంటుంది ఇక్కడ అవంతికలో. ఎందుకంటే క్షీరసాగర మందిరం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి అమృతం పడిన గుండము
పై కనపడుతుంది మనకు, పక్కన అమృత గుండము, దాని పక్కన చిప్రాణం ఉంటుంది. ఈ పక్కన ఈ లోపల ఆ అమృత గుండానికి ఈ శివలింగానికి కిందటువంటి స్థలంలో ఐదో స్థితిలో శివస్థితి ఉంటుంది. అక్కడ అమృతమే ఉంటుంది అక్కడ. అందుకనే ఇది పంచమోక్షణలో ఒక నగరమైంది. ఇవి శివుడు త్రిశూల మీద ఉంటుంది. ఈ చిప్రాణది విష్ణుమూర్తి రక్తం నుంచి వచ్చిన ధార కాబట్టి దాంట్లో అమృతం కలిసింది కాబట్టి అది చాలా పరమ పవిత్రమైనది. ఈ ఒడ్డునే కాలభైరవ మందిరం కానీ, అట్లే 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైన మహంకాళి మందిరం కానీ, గడ్కాళిక అనే పేరుతో పిలుస్తారు, మంగళనాథ్ మందిర్, సిద్ధవాట్, అట్లే విక్రమాదిత్యుడు నివసించినటువంటి ప్లేస్, అక్కడే అరసిద్ధి మాత, బడా గణేష్, చింతా గణేష్, అట్లే త్రివేణి సంగమం దగ్గర శనీశ్వర స్వామి మందిర్, అట్లే నవగ్రహ మందిర్. ఇక్కడ శనీశ్వర స్వామి ఈ ఉజ్జయిన్లో శనీశ్వర స్వామి మొత్తం గ్రహాల దోషాలు పోగొట్టే స్థితిలో ఉన్నాడు. అట్లే ఈ ఉజ్జయిని ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది, ఈ ఉజ్జయిన్లో ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి కొన్ని యుగాలకెళ్ళి భస్మాభిషేకం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున అతనికి భస్మాభిషేకం. అంటే ఇద్దరు కూడా ఉగ్రరూపులే. ఉజ్జయిని మహాకాళి శక్తిపీఠం ఉగ్రరూపంగానే ఉంటుంది. అట్లే ఉజ్జయిని మహాకాళేశ్వరుడు కూడా రగులుతూ ఉంటాడు, ఉగ్రరూపంగా ఉంటాడు. ఈయనకు ప్రతిరోజు ఆ ఉజ్జయిని పరిసరాల్లో, ఆ ఉజ్జయిన్లో కానీ కొన్ని యుగాలకెళ్ళి ప్రతిరోజు, ఈ రోజుకి స్టిల్, ఇప్పటికీ, ఎప్పటికీ, తర్వాత అయినా, యుగం అంత వరకైనా, నెక్స్ట్ యుగమైనా, ఏదైనా ఆ రోజు ఒక పవిత్రమైనటువంటి మనిషి కాల్చిన శరీరాన్ని యొక్క బూడిదని తెల్లవారుజామున 2 గంటలకి ఒక అగోరి తీసుకుని వస్తాడు. 3 గంటలకి భస్మాభిషేకం స్టార్ట్ చేస్తారు. ఆ యొక్క చితి భస్మంతోనే ఆయనకు ఉదయకాలంలో భస్మాభిషేకం చేస్తారు. ప్రతిరోజు 365 డేస్ కొన్ని యుగాలకెళ్ళి ఇది చాలా ఉగ్రరూపంగా ఉంటుంది. ఆ ఉజ్జయిని మహంకాళి కూడా చాలా ఉగ్రరూపం. ఆ యొక్క ఉజ్జయిన్లో కాలభైరుడు కూడా ఉగ్రరూపం. అక్కడ మందును తీసుకుంటాడు ద్రవపదార్థ రూపేణా. అట్లే మంగళ మందిర్ మార్స్ పుట్టిన ప్లేస్, మార్స్ ఎప్పుడు రగులుతూ ఉంటాడు, ఈ మార్స్ పుట్టిన ప్లేస్ కూడా అదే. అట్లే ఇక్కడ ఈ జంతర్ మంత్రతో పాటు, అంటే ఈ యొక్క మనకి ఇప్పుడు గడియలు ఇవన్నీ ఎట్లా మనం పంచాంగము ఇవన్నీ రాస్తున్నాం కదా, ఇక్కడ ఇవన్నీ కూడా అక్కడి నుంచి ఆ స్థితి నుంచి అక్కడే తయారు చేసినటువంటి స్థితి నుంచి వచ్చినాయి. అక్కడనే ఈ విక్రమాదిత్యుడి యొక్క సభలో, అక్కడ విక్రమాదిత్యుడు రాజ్యపరిపాలన చేసిండు, అశోకుడు చేసిండు. ఆ సభలో కాళిదాస మహాకవి కూడా అక్కడే ఉన్నాడు. అక్కడే ఆయన చాలా రాసిండు. కాళిదాస మహాకవి భర్తువారి ఆయన కూడా అక్కడే ఎన్నో రాసిండు. భర్తువారి గోలని అక్కడ ఇప్పుడు చూడవచ్చు మనం. ఈ ఉజ్జయిని గురించి మాట్లాడాలంటే అది చాలా ఉత్కృష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది చాలా శుభమైనది, పరమ పవిత్రమైనది, అది కొన్ని యుగాలకెళ్ళి ఉంది, శివుడి యొక్క త్రిశూల మీద ఉన్నది, బ్రహ్మకి, బ్రహ్మ సృష్టించిన దాంట్లో లేనిది. ఈ సప్తమోక్షణాలు కూడా బ్రహ్మ సృష్టించిన దాంట్లో లేవు. ఓం నమ శివాయ.